ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా అండి. మీరు ఎలాగున్నారని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఈరోజు వీడియో ఏంటంటే శృతి పప్పుకి అయితే సిరిలాక్స్ అయితే తయారు చేస్తాను అనమాట. ఇప్పటి వరకు అయితే మిల్క్ తాగేది, ఇప్పటి నుంచి అయితే సాలిడ్ ఫుడ్స్ అయితే అలవాటు చేయాలి అందుకని చెప్పి సిరిలాక్స్ అయితే తయారు చేస్తున్నాను. బయట నుంచి అయితే తీసుకురావట్లేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు కూడా నేను ఇంట్లోనే అయితే ప్రిపేర్ చేసేదాన్ని. ఫస్ట్ బాబుకి అయితే 1.5 ఇయర్ 2 ఇయర్స్ వరకు పెట్టాను, రెండో బాబుకి అయితే 1.5 1 ఇయర్కి స్టాప్ చేశాను. ఎందుకంటే వాడు అన్నం తొందరగా తినడం స్టార్ట్ చేస్తాడని చెప్పి నేను 1 ఇయర్కి స్టార్ట్ చేశాను. ఈ సిరిలాక్స్ అయితే 3 ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న పాప కాబట్టి తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలన్నమాట. అంటే డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువ వేయకుండా తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. డైజెషన్ అనేది ఇంకా సరిగ్గా వాళ్ళకి అవ్వదు కాబట్టి కొంచెం మంత్స్ పెరిగే కొద్దీ మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట. డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చి పప్పులు అవి కూడా మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. రాగులు అవన్నీ కూడా ఇప్పుడైతే చిన్న పాప కాబట్టి తక్కువ క్వాంటిటీలో తక్కువగా అయితే చేస్తున్నాము. ఈ సిరిలాక్స్ అయితే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది, బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. బాగుంటుంది టేస్ట్ అయితే. బయట నుంచి అంటే అది స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఇది అంత స్వీట్నెస్గా ఉండదు. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. అంటే పౌడర్ తయారు చేసిన తర్వాత కూడా ఆ సిరిలాక్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను చేసి చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సిరిలాక్స్ చేయడానికి వచ్చి బాదం, జీడిపప్పు ఇవి మనకు కావాల్సినన్ను అయితే వేసుకోవచ్చు. కొంచెం చిన్నపప్పు కాబట్టి తక్కువ తక్కువ క్వాంటిటీలో అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి బియ్యం చిన్న గ్లాస్తో తీసుకున్నాను. దీనికి హాఫ్ వచ్చి కందిపప్పు తీసుకున్నాను. 1 స్పూన్ వచ్చి జీలకర్ర అండి, 1 స్పూన్లో సగం వచ్చి వామ్ అన్నమాట. ఇవే తీసుకుంటున్నాను, నేను తీసుకోలేదు. ఫస్ట్ అయితే వీటిని మంచిగా వాష్ అయితే చేసుకోవాలి. ఇక తీసుకున్న వాటిల్లో బియ్యం, కందిపప్పు అండ్ బాదం పప్పు ఇవి మాత్రమే నీట్గా అయితే కడగాలన్నమాట. జీడిపప్పు వామ్ అయితే ఎలాగో కడగం కాబట్టి ఇవి మాత్రం నీట్గా 4-5 టైమ్స్ అయినా సరే మంచిగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత నీట్గా క్లీన్గా ఉన్న కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే మనం కడిగిన బియ్యం, కందిపప్పు, బాదం పప్పుని ఆరబెట్టుకోవాలన్నమాట. బయట సన్ రైజ్లో అయినా పర్వాలేదు, లేదా ఇంట్లో ఫ్యాన్ కింద అయినా సరే ఆరిపోతుంది. 1-1.5 అవర్ వరకు మ్యాక్సిమం అయితే ఆరాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత దీన్ని అయితే మనం వేయించుకోవాలన్నమాట, అది కూడా చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా చూపించిన విధంగా ఫస్ట్ అయితే కాజుని మంచిగా వేయించుకున్నాను, కొంచెం కలర్ వచ్చేంత వరకు. అలా వేయించుకొని పక్కకి తీసుకున్న తర్వాత ఇంకా డ్రై చేసుకున్నాం కదా, రైసు అండ్ డాలు బాదం 3 కలిపి ఇవి కూడా మంచి స్మెల్ అయితే వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. కొంచెం దోరగా అలా మీడియంలోనే పెట్టి వేయించుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు. మాడిపోతే కానీ వేగినట్టు అయితే అనిపించదు అన్నమాట. అలా వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ కట్టేసి ఆ వేడైతే ఉంటుంది కదా, వేడి పైన జీలకర్ర వాము కూడా కొంచెం వేయించుకోవాలన్నమాట. అలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని అవి చల్లారేంత వరకు అయితే ఉంచుకోవాలి. మొత్తం మిక్స్ చేసి చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట. నేను 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేశాను, 5 మినిట్స్లో చల్లారిపోతాయి. అలా మిక్సీ పట్టిన తర్వాత మెత్తటి పొడిలా చేసుకునన్నా చల్లించుకోవచ్చు, లేకపోతే ఇట్లా కొంచెం బర్క్ బర్క్ అయినా ఉంచుకోవచ్చు, ఎలాగైనా పర్వాలేదు. చాలా కొంతమంది పొడిగైనా చేసుకో అంటే మిక్సీ పట్టేసిన తర్వాత చల్లించుకుంటారనమాట, అలాగైనా పర్వాలేదు అండ్ ఇలాగైనా పర్వాలేదు అన్నమాట. ఆ పొడి కూడా కొంచెం చల్లారిన తర్వాత ఇట్లాగా ఎయిర్ ఎల్లని బాక్సుల్లోకి అయితే తీసుకొని మంచిగా స్టోర్ చేసుకోవాలి. 1 మంత్ వరకు సిరిలాక్స్ పౌడర్ అనేది అస్సలు పాడవదండి, ఫ్రిడ్జ్లో పెట్టవసరం లేదు, బయట స్టోర్ ఉంటుంది. ఇంకా శృతి పప్పుకి అయితే సిరిలాక్స్ రెడీ చేశాను, బట్ ఆ వీడియో క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను అన్నమాట, అంత ఐడియా లేదు తీయాలని. ఇంకా శృతికి అయితే ఈ టేస్ట్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే తను బయటకు అనేది ఉయ్యట్లేదు, లోపలికే వేస్తుంది. కానీ ఒకసారి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కొట్టు మీద తీసుకురాకుండా ఇట్లా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అండ్ హెల్దీ కూడా, వెయిట్ గెయిన్ అవుతారు.
ఈ సిరిలాక్స్ లో కావాలంటే మనం ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే సిరిలాక్స్ అయితే ఎట్లా చేయాలో చూపించాను కదా. ఈ సిరిలాక్స్ తినడం వల్ల అయితే వెయిట్ కూడా బేబీస్ గెయిన్ అవుతారనమాట, అంటే కొంచెం బరువు కూడా పెరుగుతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇంకా తనకి డైజెషన్ సిస్టమ్ అనేది ఇంకా సరిగ్గా వర్క్ అవ్వదు కాబట్టి నేను ఇంకా తక్కువ డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను. అంటే ఏమేయకుండా బాదం జీడిపప్పు మాత్రమే వేసానన్నమాట. ఇంకా 10 మంత్స్ 12 మంత్స్ బేబీస్కి అయితే పిస్తా వాల్నట్స్ అవి కూడా సేమ్ ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ అంటే ఇంట్లో చేసుకున్న సిరిలాక్స్ వల్ల అయితే బేబీస్ వెయిట్ అయితే గెయిన్ అవుతారు, బాగుంటుంది. రాగులు కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా, అంటే కొంచెం బియ్యం రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకొని రాగులు అయితే వేసుకోవాలన్నమాట. సేమ్ ఇదే క్వాంటిటీలో అయితే చేసుకోవాలి. అది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. బై బై.